హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పీనట్ బటర్ కుకీస్. ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ మెథడ్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ నెక్స్ట్ చాలా హెల్దీ కూడా. సో ఈ పీనట్ బటర్ కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సినవి బటర్, సాల్టెడ్ కానీ అన్సాల్టెడ్ కానీ బటర్ తీసుకోవాలి. 100 grams తీసుకొని అది రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్. సో ఇప్పుడు ఇందులో షుగర్ని, 1/2 cup వరకు షుగర్ని పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి, బటర్ ఇంకా షుగర్ బాగా కలిసిపోయేలా. సో ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 cup వరకు పీనట్ బటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ పీనట్ బటర్ యూజ్ చేస్తున్నాను. సో పీనట్ బటర్ 1/2 cup వరకు వేసుకోవాలి. సో వేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి 1 cup, అలాగే రవ్వ 1 tablespoon, కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా 1/2 tablespoon, బేకింగ్ పౌడర్ 1/2 tablespoon వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ మొత్తం కలిసిపోయేలా బాగా కలుపు. సో దీన్ని మొత్తం పిండి ఇంకా బటర్ అన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. సో మీకు కాస్త డ్రైగా అనిపిస్తే కనుక ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ క్వాంటిటీలో చేస్తే కరెక్ట్గా వస్తాయి, ఇన్ కేస్ మీకు గట్టిగా అవుతే కనుక కొంచెం ఘీ యాడ్ చేసుకోండి మెల్ట్ చేసుకొని. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మిక్స్ అయిపోయినట్టు ఇవన్నీ. సో దీన్ని చేత్తో గట్టిగా ఒక చిన్న బాల్ సైజులో చేసుకొని దాన్ని ఫ్లాట్గా ప్రెస్ చేయాలి, కుకీ షేప్లో వస్తుంది. సో మొత్తం బటర్ని ఇలాగే, పిండిని మొత్తం ఇలాగే బిస్కెట్ కుకీ షేప్లో చేసుకొని రెడీ పెట్టుకోవాలి. సో ఇలా మొత్తం అన్నిటిని ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి. సో తర్వాత ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకోవాలి. కింద సాల్ట్ కానీ ఇసుక కానీ వాడచ్చు. దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టి దాన్ని 10 minutes వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్ని పెట్టి, సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని పెట్టి ఒక 15 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలి. సో ఇలా ఇవేంటి అంటే కింద గిన్నె పెట్టడం వల్ల సో కొంచెం ఎక్కువ కుక్ అవ్వలేదు. సో దానికోసం అని చెప్పేసి ఇంకొక 2 minutes వరకు లిడ్తో క్లోజ్ చేసి పెట్టాను దీన్ని. కింద గిన్నె పెట్టడం వల్ల ఏంటి అంటే స్టీమ్ కొంచెం లేట్గా వస్తుంది, మాడిపోకుండా ఉంటాయి బిస్కెట్స్. సో మళ్ళీ ఎప్పటికీ చెక్ చేసుకో ఉండాలి ఎప్పుడప్పుడు. సో ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. సో బిస్కెట్స్ బ్రేక్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీటిని కొంచెం, ఇది తీసేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి, తర్వాత కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడు దీన్ని చిన్న ఫ్లాట్ లిడ్తో కానీ స్పూన్తో కానీ సరదాగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవి తీసిన తర్వాత మళ్ళీ మిగతా బిస్కెట్స్ని కూడా ఇలాగే బేక్ చేసుకోవాలి. సో బిస్కెట్స్ పెట్టేటప్పుడు ఇలా గ్యాప్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి బిస్కెట్కి. సో అంతే, బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ ఇదండి ఈరోజు రెసిపీ, పీనట్ బటర్ కుకీస్. చాలా హెల్తీ రెసిపీ, చాలా సింపుల్ కూడా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్.